N95 మాస్క్ అడిగినందుకు కేవలం దళితుడు అనే ఉద్దేశంతో డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని టీడీపీ ఎస్సీఎల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఆరోపించారు. దళితులను అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దళితుల ఓట్లతోనే గెలిచి ఈ రోజు అధికార పీఠం ఎక్కిన తరువాత దళితులపై దాడులు జరుగుతున్నాయని విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. విజయసారి అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పులు తీసి బయటికి చెప్పులు బయట పెట్టి నువ్వు ఇంట్లోనే వెళ్ళి విజయసారి కలిసేటప్పుడే దళితుల తాలూకు ఆత్మ గౌరవాన్ని నాశనం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తివే నందిగామ సురేష్. సిగ్గు లేకుండా మీ పదవుల కోసం జాతి గౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మీలాంటి దౌర్భాగ్యులు ఏమనాలో నాకు అర్థం కావట్లా. దళితులను టార్గెట్ చేస్తూ ఉంటే కనీసం అడగలేనటువంటి పరిస్థితిలో ఈరోజు హోంమంత్రి సోదరి సుచరిత ఆవిడ ఒక బొమ్మ పాపం ఇటు తిప్పితే అటు తిరుగుతుంది, అటు తిప్పితే ఇటు తిరుగుతుంది. ఒక సబ్జెక్ట్ లేదు, ఒక అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నటువంటి మీరు ఆ పదవుల్లో ఉన్నందుకు అర్హులు కాదు. తక్షణమే రాజీనామా చేయవలసిన పరిస్థితి ఉంది మీ అందరికీ కూడా. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిధులు, మరి ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎస్సీలకు ఉత్తరిస్తున్నా అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మాల కార్పొరేషన్ పెట్టాను, మాది కార్పొరేషన్ పెట్టాను, రెల్లి కార్పొరేషన్ పెట్టాను అని చెప్తా ఉన్నావు. ఈరోజు తీను బడ్జెట్ లో ఒక లెక్కలు రానటువంటి బొగ్గన రాజేందర్ రెడ్డి సిగ్గుందా నీకు? లెక్కల్లో వచ్చాయి నీకు? అసలు గతంలో ఏం మాట్లాడారు మీరు? ఒక దళిత నాయకుడుగా మొన్న మీరు చూశారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మరి ఆయన ఆయన అడిగినటువంటి N95 మాస్క్ అడిగాడని చెప్పి ఏ విధంగా టార్గెట్ చేశాడో మరి ప్రభుత్వం మీకు అందరికీ కూడా తెలుసు. రెండోది డాక్టర్ అనితా రాణి, మరి ఆవిడ్ని కూడా టార్గెట్, అవినీతికి పాలు పడతా ఉన్నారు హాస్పిటల్లో అని చెప్పి అడిగినందుకు ఆవిడ్ని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి.